శ్రీగురుభ్యో నమః. మన మిథున లగ్నంలో ఉంటుండగా చతుర్థంలో బుధుడు ప్లస్ రవి కలిసి బుధాదిత్య యోగం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు, చతుర్థ స్థానంలో ఎప్పుడైతే బుధాదిత్య యోగం ఉందో బుధుడు వృక్షస్థితిలో ఉన్నాడు, అప్పుడు ఆటోమేటిక్గా వ్యాపార రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. కానీ అక్కడ రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, రవి ఉండే డిగ్రీస్ ఒకవేళ 15 డిగ్రీస్ అనుకోండి, బుధుడు ఉండే 10 డిగ్రీస్ ఉండాలనుకోండి. అంటే ఏమైంది, రవి అనే గ్రహం బుధుడు దాటుకుంటూ వెళ్ళినట్టు కనబడుతుంది. అంటే బుధుడిని దాటుకుని ఎప్పుడైతే రవి వెళ్ళాడో బుధుడు యొక్క బలం తగ్గిపోతుంది. చూడడానికి అక్కడ బుధాదిత్య యోగంలో చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నాడో వచ్చేస్తుందో ఉన్నాడని అనుకుంటా, కానీ మనకు అసలు బలమే లేదు అక్కడ ఉన్నాడే. కానీ రవి వచ్చి కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తులు ఉన్న బలం తగ్గిపోతుంది, ఏదో పేరుకు మాట ఉన్నట్టు ఉంటాడు. అలాంటప్పుడు అతను స్వయంగా వ్యాపారం చేయకుండా ఆయన పేరు మీద వ్యాపారం నడుస్తుంటుంది. పార్ట్నర్షిప్గా మనం హనుదాపల కోసం మనం చూస్తుంటాం, మా ఇంట్లో మా ఇంటిల్లాల పేరు మీద ఇల్లు కొనాలి అంటారు, నాకు బలం లేదంటే ఆవిడ బలం బాగుందంటే అంటే కొనాలి అంటారు. అంటే ఏంటి, ఆవిడ పేరు మీద కొంటాడు, ఈయన అనుభవిస్తుంటాడు. వ్యాపారం ఆవిడ పేరు మీద పెట్టేవాడి అనుకుంటారు, ఈయన వ్యాపారం నడుపుతాడు, అనుభవిస్తుంటాడు, ఎంజాయ్ చేస్తుంటూ ఉంటాడు. ఆవిడ పేరు బలం బాగుందండి కానీ ఆస్తుని కొనిపెట్టేవాడి ఆవిడ పేరు మీద అంటే వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే ఆస్తి కొనడం, మళ్ళీ అమ్మడం, మళ్ళీ కొన్న అమ్మడానికి కొనడానికి ఆవిడ సంతకాలు పెట్టడానికి మనకు వస్తుంటుంది. ఆవిడ డబ్బు మాత్రం ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే ఏమైపోయింది అక్కడ, ఆ పేరు ఉన్నప్పుడు కానీ అఫీషియల్గా ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా పోతుంటుంది అక్కడ ఆ వ్యాపారం. మరి ఎప్పుడైతే బుధుడు వీకే రవి అధిపతి ఉన్నప్పుడు అలా జరుగుతుంటమాట. అంటే బుధాదిత్య యోగం చతుర్థ స్థానంలో ఉన్నా, కేంద్రంలో ఉన్నా, ఉచ్చస్థితిలో బుధుడు రవి ఉన్నప్పటికీ కూడా అక్కడ బలం ఎంతవరకు ఉంది అనేది కూడా మనకి ట్రాన్సిట్ యొక్క వ్యవహారం బట్టి, అంటే బుధుడు రవి ఉన్న 3 డిగ్రీస్ బట్టి మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం అక్కడ రెక్టిఫై చేసేయచ్చు. దెన్ మనం బలం పెంచుకోవాలా పెంచుకోవాలి, దేని బలం పెంచాలి, అది మంత్రం ద్వారా చేయాలా, రత్నం ద్వారా చేయాలా, లేదా కర్మానుసారం చేయాలి. కర్మానుసారం చేయాలంటే అక్కడ మన బుధాదిత్య యోగంలో ఉందంటే మనం సైలెంట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి మనం పేరు మీద నడుస్తుంది, ఎవరైనా పూజ చేయొచ్చు, మనం చేయ మనం చేస్తే కాలిపోతుంది. అది మన తెలుగుదేళ్ళ వాడు కాలిపోతుంది, మన జాతకాన్ని బలం ఉంది కానీ మన తెలుగుదేళ్ళ బలం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడు అలా ఉన్నాయంటే మన పేరు పెట్టుకుంటారు, మన పేరు పెట్టుకుని ఒక వ్యవహారం నడుస్తుంది. చాలా మంది చూడండి, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటారు, ఎవడో అదృష్టమైన చేయమంటే వాడి పేరు మీద పూర్తిగా అథారిటీ రాసేస్తారు, వాడే అన్ని సంతకాలు పెడుతుంటాడు. అందుమాత్రం వాడు అంత ఓనర్ అనుకున్న కాదు, వాడు చేయి బాగుంది, దశ బాగుంది, ఆ యోగం బాగుంది. సో అలాగా బుధాదిత్య యోగం ఉన్నా కూడా ఆ యోగం నిజంగా ఎంతవరకు ఫలిస్తుంది అని మన డిగ్రీస్ ద్వారా చూసినప్పుడు, ఆ రవి బుధుల కలియుగ స్థానాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి కూడా యోగ ఫలం అనేది కనబడుతుంది. అదంతా మనం వివరంగా లోపలికి వెళ్ళాలి, జ్యోతిశాస్త్రంలో మామూలు విషయం కాదు. అలా వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే, అసలు మన చేయాలనుకుంటున్నాను అంటే ఎసెన్స్ ది రియల్ పిక్చర్ ఆఫ్ ది మ్యాన్, వాడు నిజంగా యోగ కాదని తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ యోగాన్ని పెట్టడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. మరెన్నో విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. శుభం బియ్యాలి.